భారత్ 180 న్యూస్ కి స్వాగతం. 3 దశాబ్దాల కిందట మండపేట శ్రీ జవహర్ లాల్ మున్సిపల్ హై స్కూల్ అనగా రథంబడిలో 10వ తరగతి చదువుకున్న 1990-91 పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక మండపేట మండలం 7ది గ్రామ శివారిలో జరిగింది. 6 నెలల కిందట కోడూరి సూర్యభాస్కర్ రావు తన మిత్రులతో కలిసి ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ కలయిక సాకారమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాలు రాష్ట్రాల నుండి వచ్చిన మిత్రులు అందరూ ప్రత్యేకంగా కలుసుకుని ఆటపాటలతో ఆనాటి తీపి జ్ఞాపకాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా స్నేహ సౌరభం అనే పేరుతో గౌరవ అధ్యక్షుడిగా గణిశెట్టి శ్రీనివాసరావు, అధ్యక్షుడిగా వంక వరశేఖర ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా గండి స్వామి ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కోడూరు సూర్యభాస్కర్ రావు, కోశాధికారిగా కనపర్తి సుబ్రహ్మణ్యం, కార్యవర్గ సభ్యులుగా పసలపూడి మధుసూదన్ రావు, పెట్టారాజు, ఇల్లూరి సుందర్రాజు, మందపల్లి చంద్రశేఖర్, మల్లువలస గణపతి, లీగల్ అడ్వైజర్గా వంక సురేష్లను కమిటీగా ఏర్పాటు చేసుకుని తక్షణ సాయంగా తమతో పాటు చదువుకుని దివంగతులైన 2 స్నేహితుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని సహాయ సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంటి శివకుమార్, తుమ్ములూరి మోహన్ కుమార్, ఓబలంక వీర్రాజు, మహాలక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో గతంలో మిత్రుడు శ్రీనివాస్ చెప్పడం జరిగింది. మాతో ఎన్నాళ్ళు గడిపి దివికేగిన మిత్రులకు కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో స్కూల్ పరంగా కూడా మేము కొంత చేయడం జరిగింది. అలాగే కార్గిల్ యుద్ధ పోరు సమయంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం, అలా కొన్ని కార్యక్రమాలు చేసాం. కానీ ఇక్కడి నుంచి మేమందరం కూడా కలిసికట్టుగా మంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాలో సామాజిక సేవా సంస్థల్లో పనిచేసే వ్యక్తులు చాలా మంది ఉన్నాం. గంజట్ శ్రీనివాస్ లైన్స్ క్లబ్లో మంచి కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా ఈరోజు మాకు హైదరాబాద్ నుంచి ఆర్అండ్డి చీఫ్, ఫార్మాసిటికల్ కంపెనీ ఆర్అండ్డి చీఫ్ మోహన్ కుమార్ కూడా వచ్చాడు. అలాగే మా దానిలో ఈ మున్సిపల్ కాంట్రాక్టర్స్, ఇంకా అనేక రంగాల్లో ఉన్నారు. అందరూ కూడా హార్ట్ఫుల్గా మేము మా వంతుగా మేము మా ఆత్మీయ కలయికతో పాటు మేము అనే భావంతో, మేము మా కుటుంబాలు మా సమాజం అనే భావంతో మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం.